హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చింది, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్ అన్నమాట. ఇది గ్రేడ్ 1 కేటగిరీ, మెడికల్ దాంట్లో ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ ఎండిఆర్ డిఎండి మైక్రోబయాలజీ చేసి ఉండాలి. ఎంసీఏ రికగ్నైజ్ చేసిన మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ క్లాస్ పాస్ ఉండాలి, లేదా ఎంబీబీఎస్ చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. దీనికి శాలరీ 56,000 వస్తుంది, ప్లస్ హెచ్ఆర్ఏ ఇంక్రిమెంట్ అడ్వైజబుల్ అన్నమాట. అవి కూడా ఉంటాయి ఇంక్రిమెంట్స్, హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది వీళ్ళకు. 56,000 శాలరీ ఇది. నెక్స్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఉంది, దీని ఎంఎస్సీ మైక్రోబయాలజీ, వైరాలజీ లేదా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ లేదా మాలిక్యులర్ బయాలజీ, లైఫ్ సైన్స్ చేసి ఉండాలన్నమాట పీజీ. దీనికి శాలరీ 35,000. ఇక్కడ ప్రిఫరెన్స్ కొన్ని కేటగిరీ ఇస్తున్నారు, అదే చూడొచ్చు. 15% మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే కన్నా కోవిడ్ దాంట్లో అట్లా ఆర్టీపీసీఆర్ దాంట్లో వాళ్ళు 15% వెయిటేజ్ ఇస్తారు మార్క్స్ దానికి కూడా. ఇంకా నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి ఒకటి. దీనికి బీఎస్సీ కంప్యూటర్ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ చేసి ఉండాలి. 20,000 శాలరీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు కోవిడ్ దాంట్లో వర్క్ చేసింది కదా, 15% వెయిటేజ్ అయితే ఇస్తారు. ఐసీఎంఆర్, డిహెచ్ఆర్, ఐడిఎస్పి, సిఎస్ఐఆర్, డిబిటి దాంట్లో మీరు ఇక్కడ చేసింటే కన్నా, కాలేజీల్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చేసింటే కన్నా మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ముందు వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటి ఉంది, దీని క్వాలిఫికేషన్ 10th అన్నమాట, ప్లస్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అయితే చేసి ఉండాలి. శాలరీ 18,000. అలవెన్స్లు అయితే ఏముండవు, మీకు నెట్ 80,000 హ్యాండ్కి వస్తుంది. సేమ్ అంతే, దీనికి ప్రిఫరెన్స్ కూడా 15% ఎక్కడైనా కోవిడ్ దాంట్లో హాస్పిటల్స్ చేసింటే ఇస్తారనమాట. అలాగే ఎక్కడైనా వర్క్ చేస్తుంటే మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్లో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది దీనికి మల్టీ స్టాసింగ్ స్టాఫ్కు జాబ్ ఏముంటుంది అనేది, మెయింటైన్ హైజీన్ అండ్ క్లీన్నెస్ ఇన్ ది ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో క్లీన్గా అవి కెమికల్స్ అవి పడుతుంటాయి కదా, అవి క్లీన్గా మెయింటెనెన్స్గా పెట్టుకోవాలి నీట్గా. ఇంకా కొన్ని ఇచ్చారు, దాని డీటెయిల్స్ చూడండి మీరు. ఇవి వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేసిస్, 11 మంత్స్ ఓన్లీ దీని జాబు. తర్వాత వీళ్ళు ఎక్స్టెండెడ్ చేస్తారు అంటారు, ప్రాజెక్టు బట్టి వాళ్ళు తర్వాత అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు. మామూలుగా ఇప్పుడు ప్రాజెక్ట్ 11 మంత్స్ తీసుకుంటున్నా, తర్వాత అయితే పెరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. అయితే ఎప్పటి వరకు అనేది తెలియదు అన్నమాట. తర్వాత కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రై చేయండి. దీని క్వాలిఫికేషన్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్కు 18-40 ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారు దాన్ని. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా 18-40, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 18-40 అయితే ఉండాలన్నమాట. మీరు వచ్చేసి అప్లికేషను, ఈ జాబ్స్ వచ్చేసి అనంతపురంలో ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చి anantapuramu.ap.gov.inలో డౌన్లోడ్ చేసుకొని, అలాగే మీరు అది వచ్చేసి ఫిలప్ చేసి స్పీడ్ పోస్టు లేదా రిజిస్ట్ పోస్టు ఎవరి పేరు మీద అంటే ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద తీసి అదే రాసి మీరైతే పంపేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు 16th మార్చ్ లోపలైతే 5 PM లోపలైతే పంపేయాల్సి ఉంటుంది. తర్వాత లేట్ డిలే వచ్చినట్టయితే వాళ్ళైతే తీసుకోరు. ఇక్కడ వచ్చేసి 2 ఫొటోస్ మీరు సైన్ చేసినట్టు, 2 కలర్ ఫొటోస్, పిన్ కొట్టాలి అప్లికేషన్కి పైన. అలాగే సర్టిఫికేట్స్ మీద మీరు సైన్ చేసి
అలాగే గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ అయితే చేపించాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్కు 600, రీసెర్చ్ అసిస్టెంట్కు 300, డేటా ఎంట్రీ ఆపరేటర్కు 300, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 300 rupees. ఇది వచ్చేసి డీడీ తీయాలి. ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం పేరు మీద అయితే డీడీ తీసి అప్లికేషన్ ఫిల్ చేసి ఫోటోస్ అతికిచ్చి 2 పిన్ కొట్టి 1 అతికిచ్చి ఇవి మీరు సర్టిఫికెట్స్ సైన్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయాలి. అప్లికేషన్ వచ్చేసి వీళ్ళు మీరు వచ్చిన అప్లికేషన్ను స్క్రూటినైజ్ చేస్తారు సెలక్షన్ కమిటీ. రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ టెస్ట్ చేస్తారు. ఒక 30 క్యాండిడేట్స్ కన్నా అబౌవ్ వస్తే కదా రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్ మీద అయితే జరుగుతుంది. అనంతపురం మెడికల్ కాలేజీలో ఈ జాబ్స్ అయితే ల్యాబ్లో ఉంటుంది. అప్లికేషన్ ఇదన్నమాట. ఇక్కడ ఫోటో అతికిచ్చి గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ మీరు 2 ఫోటోస్ సైన్ చేసి మీరు అక్కడ పిన్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి డీడీ పేమెంట్ చేసేసి డీడీ అటాచ్ చేసి సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేసేసి సెల్ఫ్ అటెస్టెడ్ గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీలోని వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలో ఈ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా క్వాలిఫికేషన్ ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.